హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసరికి నిన్న తీసిన వ్లాగ్ కంటిన్యూషన్ అనేది షేర్ చేస్తున్నానండి. ఎవరైనా సరే నిన్నటి వ్లాగ్ చూడకపోతే ఈ యొక్క వ్లాగ్ కిందనే ఉంటుందో, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఆ వ్లాగ్ చూసినట్లయితేనే ఈ యొక్క వ్లాగ్ ఏంటి అనేది అర్థమైపోతుంది. సో ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ ఒక ఫంక్షన్ దగ్గరికి ఇంకా ఫుల్గా నైన్గా ఆడుకుని పడిపోయిందండి. కాలుకైతే దెబ్బ తగిలిందనమాట. మామూలుగా అయితే పట్టలంగా వేద్దామని అనుకున్నాను, కానీ ఇంకా కాలుకి దెబ్బ తగలడంతో ఇంకా ఆయింట్మెంట్ రాశాను. కొంచెం గాలికి ఆరుతుంది కదా ఆ దెబ్బ అనేది, అందుకని ఫ్రాక్ అయితే వేసేసాను అనమాట. తన అయితే మేకప్ వేయమన్నది, జస్ట్ ఐ షాడో వేసేసి లిప్స్టిక్ అనేది పెట్టేశాను. నేను ఈ విధంగా అయితే రెడీ అయిపోయానండి. ఇప్పుడు అక్క వాళ్ళ తోటికోళ్ళ గారి ఇంటికి అయితే వెళ్తున్నాను పేరెంట్కమ్ గురించి అనమాట. సో ఈరోజు చేసే పేరెంట్కమ్ అయితే అక్క, మా అక్క అయితే ఇంకా కండక్ట్ అయితే చేసిందనమాట. మా అక్క వాళ్ళ తోటికోళ్ళ గారి ఇల్లు అయితే మా ఇంటి దగ్గర నుంచి ఒక 3 km అయితే ఉంటుందండి, దగ్గరే కదా అని చెప్పి బండి మీద అయితే వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ మార్నింగ్ కూడా అక్కడికి అయితే వెళ్ళామండి. ఇంకా మార్నింగ్ కూడా చుట్టాలందరితో చక్కగా కబుర్లు అవన్నీ కూడా చెప్పుకుని ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకుని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. ప్రస్తుతం అయితే మేము ముగ్గురే అని చెప్పి ఇక్కడైతే బండి మీద అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంటికి అయితే వచ్చేసామండి. వచ్చేటప్పటికే చూస్తున్నారు కదా, చుట్టాలు అందరూ కూడా చక్కగా రెడీ అయిపోయి ఇంకా పేరెంట్గానికి ఇంకా చక్కగా ముందు కూర్చుని ఉన్నారు. అండ్ మేమైతే ఇంకా దగ్గరే కాబట్టి త్వర త్వరగానే వచ్చేసాము. ఇంకా మావయ్య వాళ్ళైతే ఇంకా రాలేదు. సో తిని చూశారు కదా, అక్క వాళ్ళ తోటికోళ్ళ గారు అమ్మాయి అనమాట. ఇంకా ఈ మధ్యనే మెచ్యూర్ అయ్యింది, తర్వాత రోజు ఫంక్షన్ తింది. అండ్ ఇంకా చుట్టాలు అందరూ ఉంటారు కదా అని చెప్పి ముందు రోజే అక్క అయితే పేరెంట్కం పెట్టింది అనమాట. సో ఇంక ఈ రోజు అయితే వీడియో అనేది చాలా బాగుంటుంది, లైవ్ వాయిస్ పెట్టానమాట, అసలు స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి గేమ్స్ కూడా అక్క అయితే కండక్ట్ చేసింది. ఇంకా దట్ స్టేషన్ గట్టిగా అంతేనా? మాకు అర్థం అక్కడ కూడా ఉంది. అక్కడే మమ పాపమ పా గురుదేవా.
వింటున్నారు కదా, చక్కగా అందరూ కలిసి పాటదంతా కూడా పాడుతున్నారు. నాకైతే అస్సలు ఆ పాటదంతా ఏమీ రాదు, ఇంకా అందు గురించి అని చెప్పి వాళ్ళకి వీడియోదంతా కూడా తీస్తూ ఉన్నాను. ఇంకా చాలాసేపు అయితే ఆ పాట కంటిన్యూ అవుతూనే ఉన్నదండి. సో చూస్తున్నారు కదా, నాయనకే అయితే మొహమ్మద్ అంతా కూడా ఎంత డల్గా అయితే ఉన్నదో. సో ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, లోపలంతా కూడా లేడీసే ఉన్నారు కదా, నాకు నేను సెల్ఫీ వీడియోయే తీసుకోవడం అయ్యింది. మామూలుగా మా హస్బెండ్ ఉన్నట్లయితే చక్కగా ఆయన అయితే నాకు వీడియో తీస్తూ ఉండేవారు అన్నమాట. మిగతా వాళ్ళకి ఏమన్నా ఇచ్చినా సరే ఫోన్ వాళ్ళు సరిగ్గా ప్రాపర్గా తీస్తారో తీరో అని చెప్పేసి ఇంక నేనైతే ఎవరికి ఇవ్వకుండా ఇంక నాకు నేనే సెల్ఫీ అదంతా కూడా తీసుకున్నాను. అండ్ దీని తర్వాత అయితే మంచి మంచిగా గేమ్స్ అవన్నీ కూడా పెట్టారు, అలాగే దానికి సంబంధించిన గిఫ్ట్ కూడా ఇచ్చింది. సో గేమ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే బౌల్స్లో పల్లీలు అయితే వేసి ఇచ్చిందనమాట. అండ్ 6 బ్యాంగిల్స్ అయితే ఇచ్చింది. 6 బ్యాంగిల్స్ కూడా ఆర్డర్ వైజ్గా అరేంజ్ చేసుకుని ఫస్ట్ బ్యాంగిల్లో 1 పల్లీ పెట్టి లాస్ట్ 6th బ్యాంగిల్లో అయితే 6 పల్లీలు అయితే రావాలి. స్పర్శ ద టచ్ 1 2 3 యు గెట్ స్టార్ట్స్ ఫస్ట్ అరేంజ్మెంట్ మీ ఇష్టమే. 6 బ్యాంగిల్స్ అరేంజ్మెంట్ మీ ఇష్టమే. అది మూయల్ బట్ నేను చేస్తాను. సాల్వ
కథంలో తీసుకుంటుంది ఇది కథం. నేను ఎలా ఉన్నాను కనబడలేదు అంత లాంగ్. ఓకే కదా అలా చాలా గేమ్స్ అయితే అయినాయండి. ఆ తర్వాత జీకే సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో ఇప్పుడు మనకి తెలుగు ఫిల్మ్ అది కూడా 3RRకి ఆస్కార్ వచ్చింది కదా ఒక సాంగ్కి, ఆ సాంగ్ ఏంటి అని అడిగేటప్పటికల్లా మనకి ఇలా నాటు నాటు అనేటప్పటికల్లా ఇంకా నాటు నాటు స్టెప్ అనేది వేస్తున్నారనమాట. ఆ యొక్క సాంగ్కి ఈ యొక్క నాటు నాటు స్టెప్ అనేదే కదా చాలా చాలా మెయిన్ స్టెప్, అది వేశారు. అండ్ ఇక్కడ నుంచి నా ఆంటీ ఉన్నారు కదా, ఈ ఆంటీ అయితే జీకేకి సంబంధించి క్వశ్చన్స్ అయితే చాలా చాలా మటుకు అయితే అడిగారు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే పెళ్లి కూతురు ఉన్నది కదా, సో పెళ్లి కూతురు జన్మ నక్షత్రం ఏంటి అని అడిగారనమాట. అది పేరెంట్స్ తప్పించి ఎవరికీ తెలియదు, సో అందుగురించి అని చెప్పి ఈ క్వశ్చన్ క్యాన్సిల్ అని చెప్పేస్తున్నారు. అందుగురించి అని చెప్పి అట్లీస్ట్ తన పుట్టినరోజు డేట్ అన్నా సరే చెప్తే గిఫ్ట్ అయితే ఇస్తామనేటప్పటికల్లా నేను వెంటనే డేట్ అయితే చెప్పేశాను, December 19 అని. నాకు పర్ఫెక్ట్గా ఎందుకు తెలుసు అంటే ఆ December 19 మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో అందుగురించి అని చెప్పి అసలు ఏ మాత్రం ఆలోచించకుండా టక్మన్ అయితే చెప్పేశాను. నాకు కూడా ఒక గిఫ్ట్ వచ్చేసిందండి, అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పెళ్లి కూతుర్ని అయితే ఆశీర్వదిస్తున్నారనమాట. మాయని వరమీయ పరమేశ్వరి మంగళనాయకి శ్రీ లలిత శివ జ్యోతి సర్వ కామదా వచ్చిన వాళ్ళందరూ కూడా పెళ్లి కూతుర్ని ఇంకా ఆశీర్వదించేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా హారతదంతా కూడా ఇవ్వాలి కదండి దిష్టి పోవడం గురించి అని చెప్పి ఇక్కడైతే హారతదంతా కూడా ఇస్తున్నారు. ఎప్పుడు హారతి ఇస్తున్నా సరే మా ఫ్యామిలీలో అయితే ఈ ఒక్క పాటే పాడుతూ ఉంటారనమాట. ఇంకా అందరికీ నోటెడ్ అయిపోయింది. అండ్ హారతదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా కింద సెల్లార్లో అయితే భోజనాలు అవన్నీ కూడా అరేంజ్ చేశారు. టిఫిన్లు తినేవాళ్ళకి టిఫిన్లు, భోజనం తినేవాళ్ళకి భోజనాలు అనమాట. అవన్నీ కూడా తినేసిన తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నా ఫేస్ చూస్తున్నారు కదా ఎంత డల్ అయిపోయిందో. అప్పటికి కొంచెం బాగానే రెడీ అయ్యలేను కానీ బండి మీద రావడం కదా జుట్టంతా కూడా చెరిగిపోయింది. అండ్ ఇప్పుడు ఈ శారీ అదంతా కూడా చేంజ్ చేసేసి ఇంక నైటీ అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నైన్గా చూస్తున్నారు కదా ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్ ఉన్నది కదండి, తా నన్న తన్నన్నే. నాకు ఈ పాట అయితే లిరిక్స్ రావు, సో అందుగురించి అని చెప్పి ఇంకా మ్యూజిక్ అయితే ఇచ్చాను. అది డ్యాన్స్ అయితే చూపించి మమ్మీ అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా మేమిద్దరం అయితే కొంచెం ఈ జ్యువెలరీ అదంతా కూడా తీసేసి ఇంకా సింపుల్గా నైటీ అయితే వేసేసుకోవాలి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? కంపల్సరిగా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.